చిన్నతనంలా రూపాయి నోటు, 2 రూపాయల నోటు, 5 రూపాయల నోట్లు బగ్గా ఉండే. చిన్న చిన్నగా నోట్లు కనపడకుండానే అయినాయి. గట్లనే ఎవరైనా ఇచ్చిండ్రనుకో పర్సుల పైలంగా దాచిపెట్టుకుంటారు. అరే ఇగో 5 రూపాయల నోటు గిట్లుంటుండే అని పోరగాళ్లకు చూపిస్తారు. రేపు రేపు ఈ పెద్ద నోటును గిట్ల గట్లనే దాచిపెట్టుకోవాల్సి వస్తుందేమో. 2000 నోట్లు ముద్రగొట్టుడు బంద్ అయిందుల్లో, ఈ ఏడాదిలో ఒక్క నోటు కూడా అచ్చిపోయలేదట పెద్ద బ్యాంకోళ్ళు. అవునా, అట్లయితే 2000 నోట్లు రద్దు చేసినట్టేనా అని బుగులు పడేరు. పక్కా చెల్తాయి, కొత్తగా నోట్లు తీస్తలేరు అంతే. ఎందుకంటే అంగట్ల గులాబీ రంగు నోట్లు ఆడుకొని తగ్గుతుందట. ఎక్కువ మటుకు 500 200 నోట్లే మార్కెట్ లో తిరుగుతున్నాయట. అటెంక 100 నోట్లు కావచ్చు కూడా, పెద్ద నోట్లు కనబడక సానొద్దులే అవుతుంది. మరి ఏటీఎంలు వెళ్తలేవు, బ్యాంకులు ఇస్తలేరు. కానీ 2000 నోట్లు తెచ్చి 4 ఏళ్ళు కాకముందుకే ఎందుకు కనబడతలేవో? ముద్రగొట్టిన నోట్లన్నీ ఎటుపోయినట్టు, మళ్ళా శ్రీమంతులు ఇళ్లలో దాచుకున్నాయేమో. పాత నోట్లతోటి బస్తా నిండితే కొత్త నోట్లకు సూట్ కేసు చాలాయే. దాపెట్టుడు మస్తు ఈజీ మరి.